మదరుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు శుభము తెలియజేసుకుంటూ రెండవ మాటకు వెళ్దాం. మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానే నేను. ఇదే మాట మరి ఆ యొక్క ప్రవచనంలో ఏమని చెప్పాడో చూద్దాం. యెషయా గ్రంథం 66:2 ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథం 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని చెప్పేసి ఇక్కడ యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని ఆయన ఏదైతే చెబుతూ కొన్ని ఆజ్ఞలను, కొన్ని విషయాలు ఆయన ఈ యొక్క 66వ అధ్యాయాన్ని మనం చూస్తే అందులో ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి నా మాట విని వణుకుచుండును వాణ్ణే నేను దృష్టించుతున్నానని తండ్రి అయిన దేవుడు మరి ఆ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట ఇక్కడ ఆ మాటను ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క మాట నిమిత్తం మేము ప్రార్థించుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. మరి ఈ యొక్క మాటను, రెండవ మాటను ధ్యానించుండగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి మరి సరైన జ్ఞానంతో ఆ యొక్క మాటను మేము గ్రహించి మీకు మహిమకరంగా జీవించలాగిన సహాయం దయచేయమని ప్రభువును మీ ప్రియకుమారుడు నరేడైన యేసుక్రీస్తు పేరు బ్రతిమాలు వేడుకున్నాను తండ్రి, ఆమెన్. మరి ఈ యొక్క రెండవ మాటను మనం చూసినట్టయితే లూకాసు వార్త 23:43 మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని కనుక మనం పైకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఆయన ఆ యొక్క ఇద్దరు దొంగలతో సమానంగా ఈయన కూడా దొంగను చేసి వారు ఆ యొక్క సిలువలో మరి వారి మధ్యన నిలవబెట్టారు కదా. మరి ఆ నిలవబెట్టినటువంటి దొంగల్లో ఒక దొంగ ఆయన ఏం చేస్తా ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఆ యొక్క మరి గర్వం తగ్గల ఎవరికి అంటే ఇంకా తప్పించుకొని దొంగతనాలు పాపాల్లోకి వెళ్ళిపోదామనే. ఇక్కడ మరి క్రీస్తుని మరి దూషిస్తూ ఉన్నాడు, నువ్వు క్రీస్తువు కదా, ఎంతోమందిని మరి స్వస్థతలు చేసావు, రక్షణలోనికి నడిపించావు, చనిపోయిన వారిని లేపావు, ఇవన్నీ చేసావు కదా, కాబట్టి నీకు అసాధ్యమైనది ఏమి లేదు కదా. మరి చాలామంది ఈ రోజుల్లో మనం కూడా చూస్తూ ఉంటాం, ఎంతోమంది దైవజనులు మరి కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు, లేకపోతే రకరకాలైన ఎయిడ్స్ పేషెంట్స్, రకరకాలైనటువంటి వారు మరి బాధపడుతూ ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడే చెప్పాడు కదా నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పినట్లుగా మరి మన దైవజనులు ఎంతోమందికి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొంది క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి స్వస్థత పొందిన వారిని మనం ఎంతోమందిని చూస్తాం. మరి ఇవన్నీ చూసిన కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మరు, వారు ఏం చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు అన్నమాట. మరి మీరందరూ వెళ్ళి ఈ యొక్క హాస్పిటల్లోకి వెళ్ళి అందరికి ప్రార్థన చేస్తే అందరూ స్వస్థపడి బయటకు వచ్చేస్తారు కదా, మరి మీరు ఆ పని చేస్తే ఇంక ఈ హాస్పిటల్లు ఇవన్నీ అవసరం లేదు కదా, మేము కూడా ఆయనే నమ్ముకుంటాం కదా అని చెప్పి కొంతమంది బుద్ధిహీనులు ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ యొక్క స్వస్థత పొందగలిగినటువంటి వారు, మరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, మరి ఆ యొక్క దేవుని యొక్క స్వస్థతను పొంది ఆ చావు నుంచి బయటపడినటువంటి క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, ఎవరైనా సరే కొన్నిసార్లు యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ పాలైనప్పుడు దైవజనులు సంఘమంతా ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఆయన్ని రక్షించు, ప్రభువా దేవా క్షమించండి, ఆయన పాపములు క్షమించి ఆయన్ని ఆ యొక్క మరణం నుంచి తప్పించు ప్రభువా అన్నప్పుడు అద్భుత రీతిగా డాక్టర్లు చెప్పేస్తారు 24 అవర్స్ అండి, ఈ లోపల ఏం చెప్పలేమండి, బతికితే బతుకచ్చు లేకపోతే లేదు అని చెప్పినటువంటి వారు నిజంగా దేవుడు ఇంత బట్టలు ఉన్నాడండి, అటువంటి వాడు బతికాడండి, ఇంత తొందరగా కోలుకోవడం మేము ఎప్పుడు చూడలేదండి అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా క్రైస్తవుల విషయంలోనే జరుగుతూ ఉంటాయి. వాటి అన్నిటినీ చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ కొంతమంది మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారంటే మరి వచ్చి ప్రార్థన చేయి, ఆడు బాగుపడతాడు, హాస్పిటల్కి వెళ్ళండి, ప్రార్థనలు చేయండి, వాళ్ళందరూ లేచి వస్తారు అని నేను చెప్తా ఉన్నాడు. కానీ
ఆ యొక్క స్వస్థతలు పొందాలన్నా, చనిపోయేవాడు బ్రతకాలన్నా ఏం చేయాలి అని ఉంది ఇక్కడ. వీడిలాగా వాళ్ళ వీళ్ళలాగానే ఇక్కడ కూడా ఈ నేరస్తుడు ఏమంటున్నాడు, వాడి హృదయము మరి దేవుని మీద భయభక్తులు కలిగి లేదు, కఠిన హృదయంతోటే మాట్లాడుతున్నావు, ఏంటో వీడి అజమాయిషి, ఏముంది వీడిలో, ఆఖరికి దొంగగా సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. వీడిలో ఇంకా ఆ యొక్క పాప క్షమాపణ అనే గుణం వాడికి రావట్లా. వాడు ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, ఎంతోమందిని మరి రక్షించావు, చనిపోయిన లేపావు కదా, మరి కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించేయి. ఎందుకు రక్షించాలని? రక్షిస్తే మళ్ళీ వెళ్ళి దొంగతనాలు చేసుకోవడానిక. అలాగే ఎంతోమంది మరి ఈ లోకంలో బహుభయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలా మొండివాదనలు చేస్తుంటారు అన్నమాట. వీళ్ళ వల్ల సమాజానికి కానీ వారి కుటుంబానికి కానీ ఏమీ ప్రయోజనం ఉండదు, కానీ వీళ్ళు దేవుణ్ణి ధిక్కరిస్తుంటారు. వీరికి అసలు ఎటువంటి హక్కు కూడా లేదు. ఎంత మూర్ఖులుగా మాట్లాడతారంటే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎవరిని ఆయన రక్షిస్తాను, ఎవరిని ఆయన స్వస్థపరుస్తానని అంటూ ఉన్నాడు ఈ యెషయా గ్రంథంలో. అందుకోసం ఇటువంటి మూర్ఖుల కోసం చెప్పాడు. యెషయా గ్రంథము 66:2 తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడే మరి చెప్తా ఉన్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను అంటూ ఉన్నాడు. ఎవడైతే ఆయనకు భయపడి వినయ విధేయతలు కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి మరి ఎవరైతే ఉంటారో వారి హృదయం నలిగిన హృదయం, ప్రభువా నేను ఒక పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఎవడైతే దీన మనసు కలిగి ఉంటాడో వాడి ఎడల కార్యం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని వాడినే దృష్టించుతున్నానని ఈ యెషయా గ్రంథంలో చెప్పినటువంటి మాట ఇక్కడ నెరవేర్చబడబోతా ఉంది. మరి ఆ యొక్క 2వ మాటలో ప్రభు యేసుక్రీస్తు చెప్పింది అదే. అప్పుడు మరి 2వ వాడు ఏం చేస్తున్నాడో చూడండి, వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని మరో దొంగ 2వ దొంగను అడుగుతున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు అని చెప్పి ఆయన యేసు వైపు చూస్తూ ఉన్నాడు. 2వ వాడికి ఏం చెప్తున్నాడు, వారేస్తున్నాడు, ఒరే మూర్ఖుడా, ఇప్పటి వరకు మనం చేసిన దొంగతనాలు, మనం చేసిన నరహత్యలు, వీటన్నిటికీ మనకి శిక్ష కరెక్టే, కానీ మూర్ఖంగా మాట్లాడకు, మనం అంటే ఇవన్నీ చేసాం కాబట్టి మనకి ఇదంతా కూడా కరెక్టే, కానీ ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏ నేరము లేదు, కానీ మనతో పాటు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు కదా, నీకు బుద్ధి బుర్ర లేదు, నీవు దేవునికి భయపడవా అని చెప్పేసి అతను వారిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు 2వ వాడు దేవుణ్ణి నమ్మాడు, ఆయన చూశాడు, ఆయన నన్ను క్షమించమని కూడా ఇక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఆయనను, యేసు నీవు నా రాజ్యములో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ఆయన్ని వేడుకున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు, భయభక్తులు కలిగి. అదే యెషయా గ్రంథం 66:2 అదే చెప్తున్నాడు, ఎవడు నా యందు భయభక్తులు కలిగి వణుకుచు ఆయనతో ఆయన దగ్గరికి వస్తారో వారిని చూస్తానంటున్నాడు, అంటే వారిని క్షమిస్తాడు, వారి యొక్క జీవితాలను బాగు చేస్తాడు. ఈ మూర్ఖంగా మాట్లాడేవారు ఉన్నారు కదా, ఈ యొక్క హాస్పిటల్స్కి వెళ్ళి రోగులను ఏంటి, నిన్ను నీ యొక్క రోగుల్ని మార్చడం వల్ల ఏంటి దేవునికి ఉపయోగం, ఆయన మీద భయము భక్తి లేకపోతే ఆయన ఎందుకు స్వస్థత పరుస్తాడు కదా. మరి నీవైతే ఒక చిన్న నీ పై అధికారి దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకుని మాట్లాడతావే, మరి ఆయనతోటి చాలా జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడతావే, దేవుడు అంటే ఎంత చులకనా. మరి అదేవిధంగా ఇక్కడ వీడు కూడా 2వ దొంగ కూడా మాట్లాడుతున్నాడు, వాడికి పరదేశం లభించలా. ఎవడైతే తన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనే నిజమైన దేవుడని నమ్మి ఆయన్ని అప్పుడు అడుగుతా ఉన్నాడు భయం భక్తులతో, మాకు ఇది కరెక్టే ప్రభువా, నాడు నేను చేసిన ఘోరాలకు ఇది తగిన శిక్ష, నీకు ఇటువంటిది ఏమీ లేకుండానే నువ్వు మాతో పాటు శిక్షణ అందుతున్నావు, కానీ నువ్వు దేవుడు అని మరి మాకు అర్థమవుతుంది, నేను నీ గురించి చాలా విన్నాను, నువ్వు చేసిన అద్భుతాలు, నువ్వు చేసిన రక్షణ ఇవన్నీ కూడా నాకు తెలుసు, కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువా,
అని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో ప్రేమ కలిగినవాడు. ఎవరైనా విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎన్నటికీ త్రోసివేయడు. కాబట్టి ఆయన వెంటనే ఏమంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను అని చెప్పేశాడు. వెంటనే ఆ దొంగకి ఎంతో ఆ నొప్పులు, ఆ బాధలు, ఆ శ్రమ అంతా మర్చిపోయాడు. పాప క్షమాపణ పొందినవాడు, వాడి హృదయం ఎలాగ నెమ్మది అవుతుందో. చాలామంది మరి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత, మరి ఆయన పాప ఆయన దగ్గర పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత నెమ్మది కలుగుతుంది. ఒక కేసులో కూడా గెలిచినప్పుడు నెమ్మది కలుగుతుంది కదా, అంతకన్నా గొప్ప నెమ్మది అతని హృదయంలో చోటు చేసుకొని ఎంతగానో దేవునికి కృతజ్ఞతగా మరి సంతోషంతో చనిపోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మూర్ఖుడైతే మరి మూర్ఖంగానే మాట్లాడాడు. ఆ యొక్క మూర్ఖుని విషయంలో మరి దేవుడు ఏమి చేయలేడు. నీవు నేను మూర్ఖంగానే ఉంటే ఆ ఎందుకు చేయడు దేవుడు, ఆ ఏంట్లే నేను ఎంత ఒక కానుకిస్తున్నాను, దశం భాగం ఇస్తున్నాను, రోజు చర్చికి వెళ్తున్నాను, నా దేవుడు నా మాత్రం చేయడేంటి, ఏంటి నీ యొక్క కాను కోసం నువ్వు చర్చికి రాకపోతే ఆయనకేమన్నా ప్రాబ్లమా. నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మందిరంలో వణుకుచు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను చూస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ యొక్క కష్టంలో ఆయన కూడా పాలు పంచుకుంటాడు. కాబట్టి ఆ యొక్క రెండవ మాట ద్వారా ఆ యొక్క దొంగను తృప్తిపరిచాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా మరి తృప్తిపరచడానికే ఆనాడు ఆ మాట ద్వారా. ఈరోజు ఎవరైతే ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకుంటారో, ఇప్పటి వరకు నువ్వు విగ్రహారాధకుడివి కావచ్చు, లంచగొండవి కావచ్చు, ఏ పాపంలోనైనా ఉండొచ్చు, ఇప్పుడు కూడా నీవు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నీలో నీ పరదేశిలో నేను కూడా ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా అని నమ్మి బాప్తిసం పొందితే నీవు రక్షింపబడతావు, నీ యొక్క ఆత్మ పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. కాబట్టి ఈ మాట ఆనాటి దొంగకి కాదు, ఈనాటి దొంగవైన నీకు నాకు కూడా ఇదే మాట. ఆనాడు చెప్పిన మాటలన్నీ కూడా ఈనాటి వరకు కూడా నెరవేరుతూనే ఉన్నాయి. ఆ మాటలతోటే మనం కూడా మరి ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని మరి తెలియజేస్తూ ఈ యొక్క రెండవ మాటని ముగించుకుని మరి మూడవ మాటలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ రెండవ మాట ద్వారా ఒక దొంగను మీరు మరి పరదేశికి ఛాన్స్ ఇచ్చారు, అతను పాపములు ఒప్పుకున్నాడు. కాబట్టి అతనికి మేము కూడా అదేవిధంగా ఇంకా ఏదైనా పాపం చేసి ఉంటే నీకు నమ్మకంగా లేకపోతే మమ్మల్ని క్షమించి మేము కూడా ఎప్పుడు చనిపోయినా పరదేశులకి మమ్మల్ని కూడా చేర్చుకోమని మరి మా జీవితాలను సరిచేసుకుని మేము కూడా మరి మీ వలే తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్న మాట ద్వారా మేము కూడా ఇతరులను క్షమించేవారుగా, అదేవిధంగా మరి ఇతరులకు మీ యొక్క రాజ సువార్తను తెలియజేయడం వల్ల మరి పరదేశులకి వారిని కూడా మరి పాలు పంచుకునే వారిలో భాగస్థులుగా చేసేవారిగా మమ్మల్ని కూడా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమేన్.